Krishna Jilla Nandigama Niyojakavargamlo, Palu Karyakramallo, Jalavanala Shakha Mantri Devineni Uma Palgunnaru. Munduga Veerlapadu Mandalamlo, Justice Padibandla Chandrasekhar Santapa Sabalo Palgunnaru. Anantaram Jayanti Gramamlo, Bharat Reddy Kutumba Sabhyulni Paramarsincharu. Nandigamalo, Vishranta Ujjogula Bhavanani Praraminchina Anantaram, Chirumamilla Chaitanya Kumar Charity Trust Advaryamlo, Erpatu Chesina, Uchita Mineral Water Plant Nu Praramincharu, Mantri Devineni Uma. Nutananga Endikaina, Chamber of Commerce Committee Adyakshulu, Yechuri Ramuni, Abhinandincharu. Isandarbhanga Mantri Devineni Uma Matlartu, Retired Ujjogulu, Ilanti Manchi Karyakramalu Cheyadam Patla, Harsham Vyaktam Chesaru. Variki Andaga Untanani Hami Icharu. Ee Karyakramamlo Nandigama Sasana Sabhyuralu, Tangirala Soumya, Party Nayakulu Palgonnaru. సార్ ఒక్క నిమిషం పొలాలన్నీ హలాలగున్ని పొలాలన్నీ హలాలగున్ని నగానికంతా సౌఖ్యం నిండగా బలం ధరిత్రికి బలికావించే కర్షక వీర కర్మజలానికి కర్మజలం అంటే చెమట కాలువ గట్టే కర్మజలానికి ధర్మజలానికి ఇంకోటి కూడా చెప్పాను ఎందుకంటే పొల రైతు దేశానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకరు కర్షకులు మనం గాలి పీల్చడం ద్వారా వదలడం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత ముఖ్యమో ప్రాణవాయువు అలా ఒక కర్షకుడు వారికి సేవలు చేయాలని తర్పణాలు లేపాలని వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళ పదవులు పిచ్చిపెట్టి మా ప్రాంతానికి వచ్చి ఇవాళ రాళ్ళేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనా సరే ప్రజలు తెలియగలరు, వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇటువంటి స్వార్థ పనులు 4 సంవత్సరాలు మన పార్టీలో ఉండి లబ్ధి పొంది మళ్ళీ ఇవాళ పార్టీల రంగులు మార్చి రాళ్ళేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనా ఇటువంటి స్వార్థ పనులకి ప్రజలు సమాధానం చెప్తారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి లక్షలో కార్పణ్యాలు గొడవలు లేకుండా సౌమ్య సౌమ్యరాలు ఏమా అమ్మాయి సౌమ్యరాలు మన తల్లిగారు ప్రభాకర్ రావు కూతురు కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. కాబట్టి ఇవాళ చాలామంది రకరకాల చేతులు కాళ్ళు పట్టుకొని మన మాయ చేయాలని వస్తున్నారు. చేయబట్టుకొని వైద్యం చూస్తాం, కాళ్ళు పట్టుకొని ఒకసారి చూడమంటున్నారు. ఒకసారి కాళ్ళు పట్టుకొని ఇస్తే కాళ్ళు లాగేస్తారు. వెనక దుష్టశక్తులు ఉన్నాయి. కాబట్టి మీ కాళ్ళు కానీ చేతులు కానీ ఎవరికి ఇవ్వమాకండి. ఇటువంటి వ్యక్తులు మంచిది కాదు. ఎందుకంటే స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళకి, స్వార్థమైన ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం 94 నుంచి మమ్మల్ని చూస్తున్నారు. రమణ గారిని, నన్ను, ప్రభాకర్ రావుని, సౌమ్యని మాలో ఏమైనా తేడా ఉందా? ఆ రోజు అట్టగా ఉందామా, ఈ రోజు అట్టగా ఉందా? ఆ రోజు నేను అట్టున్నానా ఎమ్మెల్యేగా, ఈ రోజు మంత్రైనా, 20 ఏళ్ళు ఎమ్మెల్యే అయినా నేను భూమి మీద ఉన్నా. రోజుకోసారి ఈ చేసుకుంటా, రోజుకోసారి 10 నిమిషాలు భూమి మీద పడుకుంటా. మా బుజ్జి కూడా చదువుతా, అరే ఉండు కూడా పుడతావు నేల మీద. ప్రజలంతా ఆమోదాలు వస్తున్నాయా? మార్రా మార్రా, ప్రజలు ప్రేమించాలి, ప్రజలు కోరుకోవాలి, ప్రజల నుంచి రావాలి, ప్రజల అభిమానాన్ని కోరుకోవాలి, ప్రజలు మంచిగా ఉండాలి, సౌమ్యంగా మాట్లాడాలి, వినయంగా ఉండాలి, పేదవాడికి అండగా ఉండాలి అని చెప్తున్నారు. 4వసారి పోటీ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇంకోసారి ఎందుకు గెలిపించాలి? ఒకసారి 2వసారి గెలిపించే చరిత్ర ఈ ప్రాంతానికి లేదని నా మీద పొరచల్లారు, రాళ్ళు వేశారు, ఎంతో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా 4వసారి
మైలవరం ప్రజలు గెలిపించడం వల్ల జలవనరుల శాఖ మంత్రి అయ్యే అవకాశం చూస్తాం. మీ ద్వారా రామారావు గారు పెట్టిన దీక్ష, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం, ఆ మహానుభావుడు అడుగుజాడలో నడటం వల్ల ఇవాళ నా చేతుల మీదుగా 58,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దగ్గర దగ్గర 78 వారాలు వారం వారం ప్రాజెక్టు ముందుకెళ్తా ఉంది. 60% దాకా ముఖ్యమంత్రి గారు నేను పోలవరం డ్యామ్కి వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 2019 సంవత్సరంలో గ్రావిటీతో ప్రకాశం బ్యారేజీకి గోదావరి నీళ్లు పోలవరం ప్రాజెక్టు ద్వారా వస్తున్నాయి. 2019లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే పట్టుదలతో, మహాసంకల్పంతో, పవిత్ర ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. తప్పకుండా కోట్లాది మంది రైతులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా, ఎంతమంది రాక్షసులు రాళ్ళు వేసిన అడ్డం పడ్డా కూడా ఆ పనులు పూర్తయ్యే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇందాక సంగయ్య గారు చెప్పారు, ఆయన తెలుగులో మంచి చక్కటి అంతస్తులు భవనాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఈ నిర్మాణం ద్వారా మేము ప్రభుత్వ పరంగా రిటైర్యాన్ని, దేశ పరంగా రిటైర్యాన్ని తప్ప మేము వాళ్ళు వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా కూడా సమాజసేవకు రిటైర్మెంట్ కాలేదని ఇవాళ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో కానీ, ఆరోగ్యపరమైన సేవా కార్యక్రమాల్లో కానీ, విద్యార్థుల నిరక్షరాస్యత మార్గానికి చదువు చెప్పే కార్యక్రమంలో కానీ, అలాగే రకరకాల సాంఘిక సంక్షేమ సాంస్కృతిక కార్యక్రమాలను తీసుకొని విశ్రాంతి ఉద్యోగులు బ్రహ్మాండంగా మీరుకొన్నారు. శివారు జయశ్రావు గారు, చాలామంది పెద్దలు వస్తూ ఉన్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళ విశ్రాంతి భవనానికి కూడా తండ్రిగారు ప్రభాకర్ గారు, దేవినేని వెంకటరమణ గారు పెట్టి ఇద్దరు మహానుభావులు భావితరాలు గుర్తుకుండే విధంగా ఉద్యోగ వర్గాలు ఎవరైతే రిటైర్ అయ్యి వాళ్ళ అమ్మగారితో ప్రభాకర్ రావు గారితో పనిచేసిన అనుబంధంతో మహానుభావులు పేరు పెట్టారు. వాళ్ళని కృతజ్ఞతలు తెలియజేస్తాం, ధన్యవాదాలు తెలియజేస్తాం. గొప్పగా మా అందరం కూడా అందరూ ఉంది. వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. ప్రభుత్వ పరంగా అన్ని విధాలు కూడా పనిచేస్తాం.